వేదికను అలంకరించిన చెప్పొద్దానా చెప్పమన్న నా సహచరులు ఈ మాల జాతి కోసం అహర్నిశలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలతోటి రాజకీయ పార్టీలతోటి నిరంతరం పోరాటం చేసిన నా మాల సింహ సత్తాలందరికీ కూడా నా ప్రత్యేకమైన జైభీములు తెలియజేస్తున్నాను. మేము కథల రంగంలో దిగాము. మేము ఏ రాజకీయ పార్టీతో సహకారంతో ఈ సభ ఏర్పాటు చేయలేదు. కేవలం మేము స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే ఈ రాష్ట్రంలో మాలకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్న వైఎస్ రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో, ఆయన అనుచరుడు కేవీపీ రామచంద్రరావు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఒకసారి కళ్ళు తెరిపించాలని వర్గీకరణ కమిషన్ ముసుగులో మాకు రావాల్సిన సమాన వాటాను ఏ విధంగా భక్షిస్తున్నారు తరలిస్తున్నారు తెలియజేయడానికి ఈ మాలోత్సవం మా సభని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే అంబేద్కర్ సిద్ధాంతం నుంచి మేము వచ్చామో, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే సింహస్వప్నంలో మమ్మల్ని పెంచాడో ఆయా రక్తం నుంచి వచ్చిన మా పునాది ఈ రోజు మహా ఉద్యమై తరపున కొంతమంది మనల్ని తాకట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుచేతనే కారం శివాజీ నేతృత్వంలో మానమానం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏదైతే నిద్రపోతున్నారని దాటుందో ఆమరణ నిరాకృష్ ద్వారా చైతన్యం తీసుకొచ్చాను. అందరినీ కూడా ఓటమి తీసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఇంకా కాంగ్రెస్ విధానం చూస్తే మీకు ఇప్పుడు సినిమా కూడా చూపెడతాం. మీకు వర్గీకరణ వైఎస్ఏ చేశాడంట ఆయన చెప్పిన మాటలు చూపిస్తాం. వర్గీకరణ చంద్రబాబు నాయుడు కన్నా వైఎస్ రాజశేఖర్ గారే చేశారంట ఆ సినిమా చూపెడుతున్న అప్పుడు. రెండోది ఏదైతే ఉండవల్లి అరుణకుమార్ ఉన్నాడో అంబేద్కర్ అవమానిస్తే అతను భద్రత చేయాలని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తే మన నాయకులు కొన్ని అడ్డం పెట్టుకుని ఒక్కసారి క్షమిస్తే సరిపోద్ది కదా అని చెప్పేసి ఈ రోజున వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పించి ఉద్యమాన్ని చల్లాల్సిన ప్రయత్నం చేశారు. కానీ ఈ ఉద్యమాన్ని ఆపం. ఉండవల్లి అన్నకుమార్ని భద్రం చేయవలసిందే. ఉండవల్లి అన్నకుమార్ని ఎరకేసుకుంటున్న రాజశేఖర్ రెడ్డి కంపల్సరీ జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ వేదికలో మేము డిమాండ్ చేస్తున్నాం. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ దుస్థితి ఏ విధంగా ఉందంటే మా దళిత నాయకుడు మా ఆశాజ్యోతుల చెప్పుకున్నాం. మేము చాలా సీనియర్ నాయకుడు. మరి కాక వెంకటస్వామి గారు మరి ఢిల్లీ వెళ్ళి ఒక సీడబ్ల్యూ సభ్యుడిగా వెళ్ళి అపాయింట్మెంట్ అడిగితే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆ వృద్ధుడిని అవమానపరిచి ఈ రోజున పంపించారంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సిగ్గుందా, చరిత్ర హీరోయిన్ అయిపోయారని చెప్పేసి ఇందిరాగాంధీ పాలనలో ఏదైతే దళితుల కోసం ఏదైనా పాలసీ తీసుకోవాలన్నా దళితుల కోసం ఏదైనా అభివృద్ధి పథకాలు అవగాహన చేయాలన్నా ఇందిరాగాంధీ వెంకటస్వామి గారి ప్రీతి మరి మాట్లాడేది. అటువంటి వెంకటస్వామి గారిని అవమానించారంటే మీ పార్టీ తుడిసపోవడం ఖాయమని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంతేకాదు, మేము వర్గీకరణ వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చెప్పాల్సిన పరిస్థితి అవసరమైంది. ఒక్కొక్కసారి మా నాయకులుగా చెప్పుకునేవాడు ఈ మూడియా ముందు కూర్చుంటే ఎంఆర్పీఎస్ అనేక మందకృష్ణ మాదిగా నువ్వు అమ్ముడుపోయావా ఎమ్మెల్సీ తీసుకున్నావు మాట్లాడే లైట్ లేదంటే ఆ టీవీ పత్రం కొట్టాలనే కోపం మాకు ఎంత ఉంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓ అవివేకిని అసలు ఎటువంటి అనుభవం లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి మానవహారం దిశగా కూర్చోబెట్టి నువ్వు లారీతో జనాలు సప్లై చేసి మానవహారణ సంఘాన్ని నువ్వు క్యాచ్ చేద్దాం ప్రయత్నం చేస్తున్నావా, నిద్ర పోలిపం నీ గుండెలో నిద్రపోతావని చెప్పేసి ఈ దాటి తెలియజేస్తున్నాను. సోదరులారా, వర్గీకరణ విషయంలో ఎందుకు వ్యతిరేకిస్తున్నావు మీకు తెలియజేస్తున్నాను. నిజంగా వర్గీకరణ వచ్చిన తర్వాత ఏదైతే కారం చేయడం చుండూరు గొడవల్లో మానవాళ్ళు ఐక్యంగా పోరాటం చేశామో ఈ రోజున మరి మానవాళ్ళు ఐక్యంగా ఎన్నో పోరాటం చేశాం. రాజ్యాధికారం
సాధించే దిశలో ప్రయాణం చేసేటప్పుడు నిజంగా చూడండి మాలలేమో అంబేద్కర్ యువసంగం అంట మాదిగలేమో బాబు జగజ్జేవన్ రావు యువసంగం అంట చాలా దారుణాతి దారుణంగా ఈ రోజు రెండు విభజనలు తీసుకొచ్చిన మందకృష్ణ మాదిగ మాలని కలిసి ఐక్యత చేద్దామని మమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి మేము సిద్ధంగా లేము నువ్వు సై అంటే సై నువ్వు ఏం పోరాటం చేయాలి కానీ మాలంత రాష్ట్రంలో సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా మాలజాతి చిత్తుపరిచి ఎవరైనా మాట్లాడాలంటే మేము పెంచిన పక్ష తోటి మేము మేమందరి కూడా ఎంతో ఆదరంగా తమ్ముళ్ళ చేర్పించి మా అన్నంలో మీ అన్నం పెట్టి ఇద్దరు కలిసి పోల్ చేసి ఒకే హాస్టల్లో ఒకే గదిలో పడుకుని తిని మన అంతా చదువుకున్న వయసులో ఈ రోజు విడగొట్టాలని ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను ఇంకో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ రోజున మాల మాదిగ ఐక్యత పేరుతో